రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు పరిపాలన విధానాల్లో గాని ప్రజలకు ఉన్నటువంటి వివిధ సమస్యలల్లో కూడా పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు, క్షేమదాయకంగా లేదు, శుభప్రదంగా కూడా లేదు. ప్రతిరోజు కూడా మనుషులు ఈ యొక్క జనజీవన స్రవంతి వ్యవస్థలో ముందుకెళ్తే నిప్పుల బావి, వెనక్కొస్తే కత్తుల బావి, మధ్యలో ఉంటే ఊబనే పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఈ రూపేణ కొనసాగుతుంది. సామాన్యుడు జీవించడానికి భూమి మీద ఈ అధికమైనటువంటి ధరల యొక్క ప్రభావంతో కూలీనాలు చేసుకొని బ్రతుకుతున్నటువంటి సామాన్య మనుషులు కూడా ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే మరొక రోజైనా మనకు మంచి రోజు వస్తుందేమో అనే ఆశతోటి ఆ భగవంతుడి మీద భారం వేసి బతుకుతున్నారే తప్ప, ఓట్లేసినటువంటి గవర్నమెంట్ మీద, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి నాయకుల మీద పూర్తి విశ్వాసంతో వీళ్ళు ఎప్పుడూ బతకట్లేదు. ప్రభుత్వం యొక్క పనితీరు సామాన్య ప్రజానీకానికి కానీ మామూలుగా జీవిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఇందులో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. వాళ్ళు మరి గవర్నమెంట్ తోటి వాళ్ళు జరిగేటువంటి ఒప్పందాలు, వాళ్ళ చర్చలు, వాళ్ళ ఫలప్రద ప్రక్రియ వ్యవహారం ఎలాగ ఉందో మరి నాకైతే తెలియదు. నేను రోజువారి కూలీకి చేసుకొని బతికే ఒక సామాన్య కూలివారిని, కూలీదిగా కూలి మీద బతికే ఆధారపడి బతికే మనిషిని నేను కూడా. నాకైతే ఈ రాష్ట్రం యొక్క పనితీరు కానీ, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ విధి విధానాలు కానీ నాకు సంతోషకరంగా లేవు. నాతో పాటు పనిచేసే వాళ్ళు, ఇంకా నాతోటి కూలి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు అనేక రకాలుగా అనేక రీతిలుగా బాధపడుతున్నారు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాలు ప్రక్రియ అనేది, అది డబ్బులున్న వాళ్ళకి ఇచ్చి పెంచి పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప, ఉదాహరణకి ఇక్కడ ఒక ఆటో తీసుకున్నట్లయితే ఆటోలో తలకాయ ఎక్కితే ఒక తలకాయకి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు, వాళ్ళకి ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇస్త్రీ చేసుకునే కొట్ల కాడికి వెళ్తే ఇస్త్రీ చేసుకునే వాళ్ళు జతకి 50 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మరి కోర్టుకి వెళ్ళే జూనియర్ లాయర్లకి సీనియర్ లాయర్లు జీతాలు ఇస్తారు, వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు. మరి చర్చిల్లో ప్రార్థన చేసే పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారు, మసీదులు నరిసే మౌజానాలకు డబ్బులు ఇస్తున్నారు, తర్వాత ఇంకా కోర్టుకి వెళ్ళే జూనియర్ లాయర్లకు డబ్బులు ఇస్తున్నారు, తదుపరి ఇంకా అనేక రకాలుగా వీళ్ళంతా డబ్బులున్న వాళ్ళు, వీళ్ళు ఏదో రూపేణ బతకగలరు. కానీ కూలీనాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి రాష్ట్ర గవర్నమెంట్గా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూలీనాలు చేసుకొని బతికే వాళ్ళని, సామాన్య జీవితంలో బతుకుతున్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ మీద కొంచెం జాలి చూపించి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఏదో రూపేణ తుణమో పణమో ఒక రూపాయి ఇచ్చే కాడ ఒక 10 రూపాయలన్నా ఇస్తే వాళ్ళన్నా సంతోషంగా బతుకుతారనేది నా అభిప్రాయం సార్. రాష్ట్ర రాజధాని మీద చెప్పాల్సి వస్తే ప్రధానంగా అమరావతి సరైనటువంటిది. ఎందుకంటే ఇది 13 జిల్లాలకి నడిబొడ్డున ఉంది అది. అది మరియు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చిన్న చిత్తగా రైతులు వాళ్ళకున్న ఎకరం, అరెకరం, ఎకరంన్నర భూములను కూడా ఇచ్చి రాజధానికి అక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆనాడు న్యాయస్థానం టు దేవస్థానం, ఈనాడు అమరావతి టు అరసవల్లి అని చెప్పేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి నా యొక్క పూర్తి సహృద భావంతో నా యొక్క మద్దతు కూడా వాళ్ళకి తెలియపరుచుకుంటున్నాను. నాకు ఉన్నటువంటి ఏకైక వాహనం కూడా సైకిలే కాబట్టి, నాకు బండి ఉంటే నేను వెళ్ళేవాడిని, నాకు సైకిలే ఉంది కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళలేను కాబట్టి నా యొక్క పూర్తి మద్దతు కూడా వాళ్ళు కోరుకుంటున్న విధానం శ్రేయస్కరమైనటువంటిది, పద్ధత కలిగినటువంటిది, సబబమైనటువంటిది అని చెప్పేసి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆశీస్సులు వాళ్ళకి చల్లగా ఉండాలి. వాళ్ళు కోరుకుంటున్నటువంటి కోరిక కూడా ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. తప్పనిసరిగా అమరావతి రాజధానిగా జరిగి తీరుతుంది, అదే రాజధాని అయ్యి ఉంటుందనేది నా యొక్క పూర్తి విశ్వాసం. మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు మధ్యస్థం సార్. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే గారు మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన. వారు ఇప్పుడు ప్రస్తుతానికి వారే ఎమ్మెల్యేగా ఇక్కడ ఇది 2వ మారు వారు కొనసాగుతున్నారు.
ఇక్కడ టీడీపీ యొక్క పనితీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇక్కడ టీడీపీలో ప్రారంభ దశలో కోటగిరి హనుమంతరావు గారు ఉన్నారు. వారు ముసునూరు మండలం గోపవరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ ఎమ్మెల్యేగా వారు కొనసాగారు. వారు కూడా వారు ఉన్నప్పటి నుంచి ఎలాగైతే ఉందో టీడీపీ అదే రీతిలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. టీడీపీకి నూజివీడు ఒక రకంగా కాంగ్రెస్కు కంచుకోటైనా కానీ టీడీపీ ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాత నుంచి నూజివీడికి టీడీపీ అంటే పట్టుకొమ్మ ఒక గుండికాయ లాంటిది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన స్థానికేతరుడు కోటగిరి హనుమంతరావు గారు, ఎమ్మెల్యే గారు స్థానికులు కాబట్టి ఈయన ఒక రకంగా ఈయన నూజివీడు జమీందారు బిడ్డ. ఈయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు నూజివీడు జమీందారు గారికి బిడ్డ కాబట్టి నూజివీడు వాళ్ళదంతా ఏంటంటే మనకు స్థానికుడు, రెండోది ఒక దొర వంశంలో పుట్టిన బిడ్డ, దొరగారిని మనం గౌరవించుకుందాం, మన దొరగారిని మనం గెలిపించుకుందాం అనేటువంటిది వాళ్ళ యొక్క పూర్తి దృఢ సంకల్పం, వారి యొక్క ఆత్మవిశ్వాసం. 2024లో మళ్ళీ జగన్ గారే రావాలండి. ఆయన వస్తేనే ఆయన గారు పోస్టులో వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నాకు ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నారు, ఇచ్చారు జనం. కానీ ఈ అధికమైనటువంటి బాధుడు కార్యక్రమం మరొక రీతిలో ఇంకొక కొత్త రకంగా ఉంటుంది బాధుడు. అప్పుడు ఈ జనానికి తెలిసి రావాలి అది, ఈయనకి ఒకసారి అవకాశం ఇస్తే ఈ రకంగా బాధాడు, రెండోసారి ఇస్తే ఈ రెండు పక్కల నుంచి బాతున్నాడు అనే సంగతి అప్పుడు జనానికి తెలుస్తుంది. జనానికి తెలియాలి. జనానికి తెలియాలంటే రౌతును బట్టే గుర్రం నడుస్తుంది. మనిషి దాన్ని నడిపే రీతిలో దాన్ని నడుపుతుంటేనే గుర్రం కూడా సక్రమంగా వెళ్ళద్ది. నాయకుడు అనేవాడికి సరైన లక్షణాలు ఉంటేనే గవర్నమెంట్ కొంతకాలం మనుషుల మధ్య మనుగడ కొనసాగుద్ది. ఇది శ్రేయస్కరమైనటువంటిది కాదు. కానీ ఈ జనానికి కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నది తెలియాలంటే మళ్ళీ జగనే రావాలి. ఆయన వస్తేనే వీళ్ళకి దోలు తీరద్ది, వీళ్ళు సక్రమమైన పద్ధతిలో అప్పుడు తెలుసుకుని నడుస్తారు.